లోక్ అదాలత్లో పాల్గొని పెండింగ్ లో ఉన్న కేసులపై రాజీ పడాలని జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దుర్గా ప్రసాద్ అన్నారు. లోక్ అదాలత్లో పెండింగ్ ఉన్న కేసులు రాజీ పడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ సాగర్ మాణిక్యం పలువురు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ జహీరాబాద్ తరపున 71 గ్రామాల్లో లోక్ అదాలత్ అవేర్నెస్ క్యాంప్స్ ఒకేసారి నిర్వహించడం జరిగింది. మార్నింగ్ ఇవాళ 9:00 కి స్టార్ట్ చేశాము. అన్ని విలేజెస్లో అంటే మన రాయకోడ్, న్యాల్కల్, జహీరాబాద్, మగుడంపల్లి, ఇంకా జనాసంగం అండ్ కోహీర్ ఈ మండలాల్లో మేము మండలకి కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేశాము. ఆ విధంగా 71 విలేజెస్ వచ్చేసినాయి, 71 వచ్చిన విలేజెస్. సో ఆ విలేజెస్ అన్నింటిలో ఈరోజు రెండు విలేజెస్కి నేను వెళ్ళాను. మన్నాపూర్ అండ్ ఇటుకేపల్లి విలేజ్ రెండు వెళ్ళాను నేను. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు లోక్ అదాలత్ ఉంది, దాంట్లో రాజీ పడదగ్గ కేసులు ఏమనంటే కనుక రాజీ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి లోక్ అదాలత్ గురించి వివరించడం జరిగింది. సో ఈ విధంగా మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేశాము. సో షార్ట్ టైం ఉండటం వల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇంతవరకే కండక్ట్ చేయగలిగాము. సో జహీరాబాద్ ఉన్న మండల్స్ అంటే జహీరాబాద్ సంబంధించిన మండల్స్ అందరూ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే కనుక సద్వినియోగపరచుకొని రాజీయే రాజమార్గం అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీద ఉన్న కేసులు కానీ లేకపోతే మీరు పెట్టిన కేసులు కానీ రాజీ పడదగ్గి ఉంటే కనుక రాజీ చేసుకొని మీరు సుఖశాంతితో ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. చిన్న చిన్న మనస్పాతాలు వచ్చి ఏదైనా గొడవలు చేసుకున్నట్టుంటే ఆ కేసులను ఈ లోకాలతో కాంప్రమైజ్ చేస్తారు కాబట్టి అలాంటి కేసులు కూడా కాంప్రమైజ్ చేసుకోవాల్సిందిగా మేము గ్రామాల్లో బట్టి తెలియని చెప్తున్నాను. నేను నా వంతుగా పిచ్చరాగడి అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్ గురించి అన్నీ చెప్పుకుంటూ గ్రామంలో ఏమైనా కేసులు ఉంటే మీరు రాజీపడండి అని చెప్పడం జరిగింది. అక్కడ కోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకటే రోజు 71 గ్రామాలకు పైగా మా సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒకటే రోజు క్యాంపులు పెట్టడం జరిగింది. రేపు జరగబోయే లోక్ అదాలత్ గురించి వివరించడం జరిగింది. మా న్యాయవాదులందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న లిటిగెంట్ని కలిసి కాంప్రమైజ్ చేసుకోమని వాళ్ళకి వివరించడం జరిగింది. కావున అందరూ ఎవరైతే రాజీపడదాయో కేసులు ఉన్నాయో సివిల్ తగదా ఉన్నాయో వాళ్ళందరూ రేపు 12 మార్చి 2022 అందరూ వచ్చి తమకు రాజ